Hi friends, name me Dr. G. Satyanarayana, sports physiotherapist, exercise and fitness expert from Varangal. Today's video, Bell's palsy, mukha pakshavatam, half of face paralysis, aina podu, muti vankarga potundi, atarvata kannu moyaleni paristhitilo untundi. Atlanti sandarbhamlo physiotherapy treatment teesukunetappudu exercises anedi inti daggara compulsory practice cheyali. మీరు ఎంత ఎక్కువగా ఎక్సర్సైజెస్ను ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అంత తొందరగా రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మీరు అద్దంలో చూసుకుంటూ ప్రాక్టీస్ చేయవచ్చు. అద్దంలో చూసినప్పుడు ఏమవుతుందంటే హాఫ్ సైడ్ కదలని పార్ట్ ఎంతవరకు కదులుతుంది, కదిలే పార్ట్ ఎట్లా కదులుతుంది, దీన్ని కంపేర్ చేసుకుంటూ మీరు ఎక్సర్సైజెస్ కదలని పార్ట్ మీద ఫోర్స్ఫుల్గా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. దాంతో మీరు తొందరగా రికవర్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఫేస్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయండి. ఇలా కళ్ళను బలవంతంగా గట్టిగా మూయడం, రెండు కళ్ళు ఫోర్స్ఫుల్గా మూసేటట్లు ప్రాక్టీస్ చేయడం, ఆ తర్వాత నుదుటిను పైకి లేచేటట్టుగా, నుదుటిపై రింకిల్స్ వచ్చేటట్టుగా చేయడం, కనుబొమ్మలు మూడు వేసినట్లుగా మధ్యలో ఫోల్డింగ్ వస్తున్నట్లుగా చూడడం, ఒక కన్నును మూసివేయడం, ఒక కన్ను మూసినప్పుడు ఈ అన్నట్లు, ఓ అన్నట్లు ఆల్ఫాబెట్, మూతిని అటు ఇటు తిప్పడం, ఈ అన్నట్లుగా పళ్ళు వలసలు మొత్తం కనబడేటట్టు, ఓ అన్నట్లుగా ఆ తర్వాత ఓ ఆల్ఫాబెట్స్ చెప్పడం, గాలిని బలవంతంగా బిగపట్టడం, ఎయిర్ లీక్ కాకూడదు, బుగ్గలను లోపలికి వచ్చేటట్లుగా ప్రాక్టీస్ చేయడం, ముద్దు పెడుతున్నట్లుగా పెదవులను ప్రెస్ చేయడం, ఒకవైపు మూతిని ఎంతవరకు వీలైతే అంతవరకు లాక్కోవడం, మూతి వంకరగా పోతుంది కాబట్టి ఒక సైడ్ రాదు కానీ బలవంతంగా ప్రాక్టీస్ చేయడం, ఈ అన్నట్లుగా అంటే మెడ నుంచి నరాలు కదిలేటట్లుగా బలవంతంగా అనడం, ముక్కులు పక్కన ఫోల్డింగ్ వచ్చే విధంగా అనడం, స్మైల్ చేస్తున్నట్లుగా ఫోల్డింగ్స్ కనబడే విధంగా అన్నట్టు ప్రాక్టీస్ చేయడం.